కరీంనగర్ గడ్డ పెంచేది ధర్మం కోసం పంజమని చెప్పి నన్ను కార్యకర్తగా నాయకుడిగా తయారు చేసిందన్న. ఈ కరీంనగర్ గడ్డ నా చేతికి కాశాభిండను అందించిందన్న. ఈ కరీంనగర్ గడ్డ ధర్మం కోసం యుద్ధం చేయమన్నదన్న. ఈ కరీంనగర్ గడ్డ కాశాపు జెండనెత్తుకొని జై శ్రీరామని నినదించమన్నదన్న. ఈ కరీంనగర్ గడ్డ భారత్ మాతకి జై అని గాంధించమన్నదన్న. ఈ కరీంనగర్ గడ్డ అందుకే నా కరీంనగర్ గడ్డ నా చేతికిసిన కాశాపు జెండను దించకుండా ఆ జెండాకు పవిత్రత జెండా దమ్ము ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడానికే. ధర్మం కోసం, ధర్మం కోసం, ఈ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసమే కష్టపడి పనిచేసే కార్యకర్తగా మీరు పెంచి పోషించిన, మీరు తయారు చేసిన నాయకునిగా మీ గౌరవం నిలబెట్టడానికి ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తను, మేము తయారు చేసిన వ్యక్తే మా బండి సంజయ్ అని చెప్పి దేశంలో ఎక్కడికి మీరు వేణా తలెత్తుకొని తిరిగే విధంగా ఉండడానికే నా మీకోసం పనిచేస్తున్నా. 2018లో మల్లన పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. 68,000 ఓట్లు వచ్చినాయన్న. ఎందుకు ఓడిపోయినో ఎట్లా ఓడిపోయినో మీరు ఎందుకు తెలుసన్న. ఎందుకు ఓడిపోయినో మీ అందరు తెలుసన్న. నాకు అలవాటు లేదన్న. ఇంకొరకు కొమ్ము కాసి అలవాటు లేదన్న. గెలవడం ముఖ్యమే కానీ ధర్మాన్ని పక్కకు పెట్టి అడ్డదారు దొక్కి నాకు అలవాటు లేదన్న. స్టేట్ పెట్టాడన్న, వంకదారు పెట్టి అలవాటు నాకు లేదన్న. గెలుపు ముఖ్యం కాదన్న, నాకు ధర్మం కోసం పనిచేసే క్రమంలో గెలవడమే, అదే ఆ గెలుపు అనుకుంటా తప్ప ఇంకొకరికి తల దించి నా ధర్మానికి నా సమాజానికి అవమానం చేసే పరిత్రమ ఎట్టి పసులో ఈ బండి సంజయ్ చేయడన్న. ఏడ్చిరన్న కార్యకర్తలు 2018లో నేను ఏడుస్తే ఓడిపోతే దేశం మొత్తం చర్చ జరిగిందన్నా. అరే బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో ఓడిపోతే కార్యకర్తలు ఏడుస్తున్నారట, ప్రజలు ఏడుస్తున్నారట, కారణం ఏంది? ఈ కార్యకర్తను తయారు చేయడానికి కారణం ఏందని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్న. దాన్ని గుర్తించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మళ్ళా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. మీరు కష్టపడ్డారన్నా, మీరందరూ మీరందరూ కష్టపడ్డారన్నా. మీ కష్టార్జిత ఫలితంగానే, మీరు కష్టపడ్డ ఫలితంగానే, మీరు ఇష్టపడి గడప గడపకు గల్లి గల్లికి తిరిగిన ఫలితంగానే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పింక్ కలర్ జెండాను తీసి బొందబెట్టి ఈ కరీంనగర్ గడ్డ మీద కాశాపు జెండాను రెపరెపలాడించిన విషయాన్ని తెలుసా, నాకు గుర్తించండి అన్న. దేశం ఆశ్చర్యపోయిందన్న, చాలా మంది ఆశ్చర్యపోయిన బండి సంజయ్కి డిపాజిట్ అన్నారన్న. నన్ను హేళన చేసిరన్న. ఎమ్మెల్యేగా పోటీ చేశారు మేము వచ్చినాయి, ఎంపీగా పోటీ చేస్తే బండి సంజయ్ ఎవరికి తెలుసు? బండి సంజయ్ కరీంనగర్ బండి సంజయ్కి గ్రామాలలో ఎవరు తెలుసు? బండి సంజయ్కి ఎట్లా ఓటేస్తారు? బండి సంజయ్కి, బండి సంజయ్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? బండి సంజయ్ ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? బండి సంజయ్ ఎన్ని పైసలు ఓటుకిస్తాడు? బండి సంజయ్ ఏ విధంగా మందు తాగిస్తాడు? హేళన చేసిరన్న, అవమాన గురి చేసిరన్న. అవమానాలు భయపడేటువంటి కార్యకర్త కాదన్న బండి సంజయ్. ఏం జరిగిందన్న తెలంగాణ రాష్ట్రంలో? దాదాపు 100,000 ఓట్లన్న, 100,000 ఓట్ల మెజార్టీతో మీ బండి సంజయ్ని మీరు గెలిపించారన్న. మీ బండి సంజయ్ని మీరు గెలిపించారన్న. మీరు కష్టపడి గెలిపించిన ఫలితంగానే, ఇష్టపడి గెలిపించిన ఫలితంగానే గల్లి గల్లికి గడప గడపకు మీ పనులు పక్కబెట్టి, మీ కుటుంబాలను పక్కబెట్టి, మీ వ్యాపారాలు పక్కబెట్టి, మీ చదువులు పక్కబెట్టి, ఏది ఏం జరిగినా కూడా ఈ కరీంనగర్ గడ్డ మీద పార్లమెంట్ సభ్యునిగా బండి సంజయ్ గెలవాల్సిందే. మోడీ గారిని మన ప్రియతమ నేత ఆ మహానుభావుని ప్రధానమంత్రి చేయడంలో నా భాగస్వామ్యం ఉండాలి. నా భాగస్వామ్యం ఉండాలంటే ఈ కరీంనగర్ గడ్డ మీద బండి సంజయ్ని నా ఓటు ద్వారా పార్లమెంటు సభ్యునిగా గెలిపించాలి, ఢిల్లీకి పంపించాలి, తిరిగి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే ఏకైక లక్ష్యంతో ఒక విశాల దృక్పథంతో
మీరు కష్టపడి ఫల్ చేసే పని చేసే ఫలితాన్ని బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడేనన్నా మీరందరూ కష్టపడి పనిచేసి గెలిపించిన తర్వాత జాతీయ నాయకత్వం గుర్తించిందన్నా నన్ను అరే కరీంనగర్ కొట్టాడు ప్రజల అభిమానంతో గెలిచాడు కార్యకర్తల శ్రమ ఫలితంగా గెలిచారు కార్యకర్తలు కష్టపడి గెలిపించారు అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కొట్టాడు గెలిపించారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిని చేద్దాం ఏం చేస్తాడో చూద్దామని చెప్పి జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు చేసిన దాని కారణం మీరే అన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను కేంద్ర నాయకత్వం నియమించడం కారణమూ మీరే అన్నా